ಕರ್ತಾನು. ಏನಪ್ಪ ಮಾಡೋದು? ಏನು ಅನ್ನೋದು?
కట్టాలి. ఈ గుడి కట్టి 2000 సంవత్సరాలు అయింది. బట్ బ్రిటిష్ వాళ్ళ చేసారు అప్పుడు. బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. కంపినీపురం అనే పేరు. ఇప్పుడు ఆ ఊరి జాగ్రత్తలు ఉండేవాళ్ళు వాళ్ళకి అసిస్టెంట్గా. ఇప్పుడు ఇక మంత్రాలయం పక్కన ఇబ్రాహ్మపురం అనే ఒక ఊరుంది. అక్కడ నుంచి అక్కడ ఉండే స్వామికి ఆంజనేయ స్వప్నంలో కనపడి ఇట్లా పలానా ఈ గ్రామంలో ఒక ఇంట్లో ఊరగా జాడిపోయిన ఒక మూతగా ఒక బండి పెట్టారు. నేను ఊరగా నుంచి పైన మూతలో స్వయంగా ఆ తేనె రోజు తీసుకున్నా కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద రోగాలు కూడా ఆ తేనె వల్ల తగ్గిపోయినాయి. ఇంటి సమస్యలు సంతాన సమస్యలు ఉంటే మధ్యాహ్నం ఈరోజు 3వ రోజు రథం రథోత్సవం జరుగుతుంది. ఆ రథం లాగుతా దేవుడు వేడుకొని రథం లాగినామంటే ఖచ్చితంగా మేము అనుకునే పని ఖచ్చితంగా అవుతుంది. స్వామి మహత్య వరాహ భోగాంజనేయ స్వామి పేరు భోగాంజనేయ అంటే ఆయన ఏం చేసుకుంటే భోగంగా చేర్చుకుంటాడు. ఆయన మనకి ఇప్పుడు మీ భక్తుల కోరిక ఆలకిస్తాడు, వెంటనే తీరుస్తారు. వాళ్ళు వచ్చి దేవుడికి మనస్ఫూర్తిగా ఆనందంగా సేవ చేసుకుంటారు. అది భోగంగా జరుపుకుంటాడు ఆయన. సో భోగాంజనేయ స్వామి అంటే జరుపుకుంటాడంటే వాళ్ళ కోరిక తీరుస్తాయి కదా. వాళ్ళు వచ్చి చేసేది అంటే వాళ్ళకున్న కోరికలు తీరుతాయి. వాళ్ళ సేవ దేవుని సేవ చేసుకుంటారు. ఏదో ఒకటి దేవునికి మొక్కపడి ఏదో ఒకటి వస్తువు ధన రూపమో ఏదో ఒకటి సాయం చేసి ఆయన చేర్చుకుంటారు కాబట్టి భోగంగా చేర్చుకుంటారు కాబట్టి భోగాంజనేయ స్వామి పేరు వచ్చింది. రథయాత్ర అది రథయాత్ర అంటే మాఘమాసంలో 3వ రోజు అష్టమి సప్తమి అష్టమి నవమి 3వ ఉత్సవాలు జరుగుతుంది. 3వ రోజు మధ్వనవమి అనేసి మధ్వాచార్యులు అంటే మా బ్రాహ్మణ మధ్వులు మా బ్రాహ్మణ ఫస్ట్ గురువాళ్ళు ఆయనే. ఆయన పుట్టినరోజు ఆ రోజు రథం రథోత్సవం జరుగుతుంది మధ్వనవమి రోజు. ఆ రోజు స్వామి గారిని 3 ఊళ్ళు ఊరేలుస్తారు. ఆ రథాన్ని ఎవరు లాగి ఏదైనా కోరికలు కోరుకొని రథం లాగినామంటే ఆ కోరికలు ఖచ్చితంగా తీరుతుంది. స్వామి బండలాగుడికి ఇక్కడ దీనికి సంబంధించి థ్యాంక్స్.
ఆకాష్